కృష్ణ, మీడియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నుంచి వచ్చిన జర్నలిస్ట్ ప్రతినిధులందరికీ, ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున నా తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గత 5 నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులు కొద్ది కొద్దిగా పెరిగి ఈ రోజున దాదాపు చూస్తే అనధికారికంగా అధికారికంగానే పదుల్లో ఉంటే అనధికారికంగా దాదాపు ఇప్పటికి 50 మంది దాకా చనిపోయారనేది పొద్దున్నే నాకు కూడా వార్తలు అంతా ఉన్నాయి. ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారంటే అక్కడ సమస్య ఉందని అర్థం. లేని భావోద్వేగాన్ని, లేని కోపాన్ని మాకు తీసుకురాలే, ప్రజలు తీసుకురాలే, ప్రజల్లో లేని ఆవేదన్ని, కోపాన్ని, సమస్యని స్పాన్సర్ చేయాలి ఒక పార్టీ ద్వారా. ఒక 150 సీట్లు వచ్చిన, అద్భుతమైన మెజారిటీ వచ్చిన ఒక పార్టీకి 5 నెలల్లో మేము ఏదో పార్టీ ఒక మీటింగ్ పెడితే ఇంతమంది రాదు. మాకున్నది ఒక ఎమ్మెల్యే అయినా, వైసీపీకి 151 ఎమ్మెల్యేలు అయితే జనసేనకు ఉన్నది ఒక ఎమ్మెల్యేనే. వారి బలం ముందు మా బలం సరిపోదు. అలాంటి ఒక్క సీటు ఉన్న ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్యే సీటు ఉన్న జనసేన పార్టీకి ఇంతమంది మద్దెలపాలెం జంక్షన్ నుంచి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ దాకా దాదాపు 3 కిలోమీటర్లు మొత్తం భవన నిర్మాణ కార్మికులతోటి, ప్రజలతోటి నిండిపోయింది. దీని అర్థం అక్కడ సమస్య ఉందని. ఇంత అద్భుతమైన మెజారిటీ ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ద్వారా ప్రజలకి సుపరిపాలన ఇస్తే మాకు అంతమంది సంతోషం లేదు. నిజంగా నిన్న సభలో కూడా చెప్పినట్టు జగన్ రెడ్డి గారి మీద కానీ వైసీపీ నాయకుల మీద కానీ నాకు మీ మీద, జనసేన పార్టీ తరఫున మాకు మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు. వారి నుంచి కోరుకుంటుంది ప్రజల కష్టాలను గుర్తించమని. గత ప్రభుత్వం చేసిన తప్పు లేదన్నా ఉంటే, పొరపాట్లు గాని, తప్పులు గాని, లేదంటే అక్రమాలు గాని ఉంటే అవన్నీ సరిచేయాలి. ఆ సరిచేసే క్రమంలో అసలు మొత్తానికి బిగించి కూర్చోబెడితే, అసలు నిర్మాణ రంగాన్ని ఆపేస్తే ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంటుంది, అసలు పనులు ఎలా దొరుకుతాయి, మనుషులు ఎలా తింటారు, ఇవన్నీ పదే పదే చెప్పుకుంటూ వచ్చాం. వారి సమస్యను వినకపోగా నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య విధానం దాదాపు పదుల్లో చచ్చిపోయారు ఇప్పటికీ అధికారికంగానే. ఇలాంటి పరిస్థితుల్లో మేము భవన నిర్మాణ కార్మికులు దాదాపు 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి, దానికి సంబంధించిన మిగతా రంగాల్లో ఉన్న దాదాపు ఇంకొక 40 నుంచి 50 లక్షల దాకా, అంటే దాదాపు 1 కోటి మంది ఆధారపడి ఉన్నారు దీని మీద. అలాంటిది వాళ్ళందరూ కూర్చోబెట్టి సమస్యను మేము చెప్పుకుందాం. లారీ ఓనర్స్ కానీ ఒక్కటే ఒక ఇసుక కొరత అంటే భవన నిర్మాణ రంగం ఆగిపోయింది, స్తంభించిపోయింది అర్థం. సో ఇవన్నీ మేము మాట్లాడదామని చెప్పి లాంగ్ మార్చ్ పెట్టినప్పుడు నాకు నిజం మేము ఊహించింది ఏంటంటే, ఒక మాట్లాడదాం ఎంతమంది తీసుకొస్తారు, ఎంతమంది వస్తారు నాకు వ్యక్తిగతంగా అయితే నాకు నిజంగా నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా ఇంతమంది జనం వస్తారు నేను ఎప్పుడు ఊహించను. నేనేం నమ్ముతానంటే ఒక సమస్యని ప్రజల దగ్గర దృష్టికి తీసుకెళ్ళగలను. దాంట్లో భాగంగా వచ్చాం, అందరూ కలిసి వచ్చినందుకు భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్ కోసం అందరూ కలిసి వచ్చి జనసేన పార్టీ నాయకులు కానీ, పక్క చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ, గోదావరి జిల్లాల నుంచి కానీ అందరూ వచ్చి జన సైనికులు, ఆడపడుచులు అందరూ కలిసి దీన్ని భవన నిర్మాణ కార్మికులు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి, మీడియా ముఖంగా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి వైసీపీ నాయకులు కూడా నా సలహా, నా విన్నపం కూడా, నేను అడుగుతుంది భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని తీర్చమని. నన్ను వ్యక్తిగతంగా తిట్టి నేను మాట్లాడుతుంది మీ పాలసీల గురించి మాట్లాడుతుంది, మీ పాలసీని వివరించండి.
ఒకవేళ మేము తప్పేదైనా మాట్లాడితే మేము చూసుకుంటాం, అనలైజ్ చేసుకుంటాం, సరిదిద్దుకుంటాం, అంతేగాని కూర్చోబెట్టి ఉన్న లేని సమస్యని మేము మాట్లాడలేము. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.